రాష్ట్రంలో ఏ మహిళ కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో ఆనాడు ఎలక్షన్ ముందు పాదయాత్రలో భాగంగా ఇచ్చిన మాట నిలబెట్టుకునే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి నెల్లూరు జిల్లా వింజమూరులో వైసీపీ సీనియర్ నాయకులు పల్లాల కొండారెడ్డి ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు ర్యాలీ నిర్వహించి అనంతరం జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు। ఈ కార్యక్రమానికి ఉదయగిరి శాసన సభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికై అభివృద్ధికి నోచుకోలేని పాలన అందించారని ఎవరికి ఏమీ చేసింది లేదని అన్నారు। మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రిగా చెప్పిన వాగ్దానాలు అన్ని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా చోటు సంపాదించుకున్నారని తెలిపారు। వైసీపీ సీనియర్ నాయకులు పల్లాల కొండారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అక్క చెల్లెమ్మల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని అందులో భాగంగానే ఈ రోజు డ్వాక్రా మహిళల అకౌంట్లలో 1000 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందని అన్నారు। రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలు ఆర్థికంగా ఎదిగి సుభిక్షంగా ఉండాలన్నదే జగనన్న అంతిమ లక్ష్యమని వారు తెలిపారు। ఆడపడుచులకి అక్కచెల్లెలకి జగనన్న తన పాదయాత్రలో ఎలక్షన్ ముందు వాగ్దానం చేసి ఉన్నారు। 11/4/2019 నాటికి ఈ పొదుపు గ్రూపుల్లో ఎవరైతే రుణం తీసుకొని ఉన్నారో వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తానని ఆయన వాగ్దానం చేశారు। ఆ వాగ్దానం భంగం కాటి వాటిల్లకుండా నిలుపుకున్న ఒకే ఒక ముఖ్యమంత్రి మన భారతదేశంలో గౌరవనీయులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఒకరే। కారణం ఆయన తన పాదయాత్రలో ఎన్నో హామీలు ఇచ్చి చెప్పినవి 60-70 అయితే చెప్పనివి ఇంకా కూడా ఎక్కువ చేసి 40-50 చేర్చి 100-110 వాగ్దానాలు ప్రజలకి అమలు చేసి అసలు అంత ప్రజల చేత కొనియాడబడే ముఖ్యమంత్రి ప్రపంచంలో మన దేశం కంటే చిన్న దేశం మన రాష్ట్రం కంటే చిన్న దేశాలు చాలా ఉన్నాయి। 50 లక్షల జనాభా కూడా ఉండే దేశం అన్న మంది 5.5 కోట్ల జనాభా ఉంది। ఈ జనాభాకి ఇంత ఎత్తు పెద్ద ఎత్తున పథకాలు చేపడుతూ ప్రజల మనసులు చూరగొన్న ఒకే ఒక ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి వాళ్ళు। గతంలో కూడా వాళ్ళ తండ్రి గారు ఆడపడుచులకి అక్క చెల్లెలకి ఎన్నో పథకాలు చేపట్టి ఆయన ప్రజలందరి అభిమానం చూరగొన్నారు। అలాగే ఈ పొదుపు గ్రూపుల్లో ఇంజమూరు మండలానికి సంబంధించి దాదాపు 6000 సభ్యులు 600 సంఘాలు దాదాపు 5.5 కోట్ల విలువైన డబ్బులు ఈరోజు ముఖ్యమంత్రి గారు అందజేశారు। ఆడపడుచులు అక్క చెల్లెళ్ళు వాళ్ళ ముఖాల్లో ఆనందం వెల్లివిరియాలని జగన్మోహన్ రెడ్డి గారు కలగంటున్నారు। అదే విధంగా వాళ్ళ బాగోగులు మొత్తం ముఖ్యమంత్రి వర్యులు చూసుకుంటున్నారు కావున అలాగే మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఈరోజు మన బంగ్లా సెంటర్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆడపడుచులకి ఈ రుణమాఫీ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి ఫోటోకి పాలాభిషేకం చేసి వెళ్ళారు। ఇప్పుడే ఆయన కూడా ఆడపడుచులు అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు కావున ఈ అవకాశం నమస్కారాలు। నా పేరు వెంకటరమణమ్మ, నేను ఇంజమూరు మండల సమైక్యలో సీసీగా పనిచేస్తున్నాను। ఈరోజు 11/4/2019 నాటికి వైఎస్ ఆసరా సీఎం సారు తన పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానము 11/4/2019 అవుట్స్టాండింగ్ ఎస్ఎస్జి సభ్యులకి ఎస్ఎస్జి సభ్యులందరూ పేదోళ్ళు చాలా బాధపడుతున్నారని వైఎస్ ఆసరా పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాన్ని ఈరోజు నిలబెట్టుకున్నారు। మన మండలంలోనే 544 ఎస్ఎస్జీలకి 5245 సభ్యులకి 4,40,00,000 మంజూరయ్యింది। ఈ మన ఇంజమూరు సభ్యులు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు। ఒక్కొక్కరికి 7 లక్షలు 6 లక్షలు ఉన్న అమౌంట్ ఈరోజు పోవటం చాలా ఆనందకరంగా మన సభ్యులందరూ వ్యక్తం చేశారు। ఈ కరోనా కష్టకాలంలో కూడా